విద్యోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మీ వాక్యము చేత మేము బ్రతుకుదుమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీ వాక్యము చేత మా జీవిత పరిస్థితులలో మేము మీ కొరకు నిలబడుటకు సాధ్యమని మా ప్రభాగత కాలంలో ఎన్నోసార్లు మీరు దయ చూపించారు. మీ వాక్యము మీ ప్రజలను బలపరచుటకు, మీకు మహిమకరముగా వెలువడుటకు ఈ వాక్యము మరి టీవీ ద్వారా, నెట్ ద్వారా చూస్తున్నటువంటి వారు వారి జీవితంలో మీ జీవము పొందుకొనుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యంలో మనం చూసినట్టయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు జీవాన్ని కోరుకోండి అంటున్నాడు. ఈ లోక సంబంధంగా ఆరోగ్యం కావాలంటే, ప్రాణ సంబంధమైనటువంటి జీవం కావాలి, అలాగే ఆత్మ సంబంధంగా జీవించాలంటే దైవ సంబంధమైనటువంటి జీవము కావాలి. ఇక్కడ జీవము కోరుకోమని చెప్తే అందరూ కావాలనుకుంటారు. మరణ పడకపైన ఉన్నటువంటి ఎంత ముసలి వాళ్ళైనా నువ్వు ఇంకా బతకాలనుకుంటున్నావంటే బతకాలనే చెప్తారు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి జీవం ఏంటి? ఈ జీవములో దేవుడు ఏమి ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడంటే, జీవమును కోరుకొనుడి అన్నటువంటి మాటకు ముందు ఆయన ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఎందుకు జీవాన్ని కోరుకోమంటున్నాడు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆ వాక్యంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మనం వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని పైన దాని యొక్క ఉద్దేశము ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకు జీవాన్ని కోరుకోమంటున్నాడంటే, ఆ విధంగా కోరుకోవడం వలన తన ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ప్రయోజనాలు మనం చూసినట్టయితే ఒక 5 ప్రయోజనాలుగా మనం చూడవచ్చు. నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు. మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి, ఇహ సంబంధమైనటువంటి ఈ జీవనం చక్కగా సాగడానికి, రెండవది నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నటువంటి యెహోవాను. గమనించండి, మన ప్రాణానికి మన ఆయుష్కు యెహోవా మూలమని రాయబడింది. కాబట్టి మనం ఏ వైరస్కి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణానికి ఎప్పుడైతే యేసు ప్రభువు ఆధారమవుతాడో, ఇక మరణం గురించి చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు అనుమతి ఇస్తే తప్ప మరణం రాదు. రెండవది, మనం బ్రతికినా ప్రభు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే అన్నటువంటి గొప్ప విశ్వాసంతో బ్రతికినప్పుడు ప్రపంచంలో దేనికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి అలాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి. అలాంటప్పుడు మరణం గురించి, వైరస్ గురించి, ఇప్పుడు ఏదో కరోనా వైరస్ ఉన్నారు, ఇంకా చాలా వైరస్లు వస్తాయి,
దీనికి మించిన వైరస్లు భవిష్యత్తులో వస్తాయి. ప్రతిసారి మనుషులు కురింగిపోతున్నారు, చాలా ఫారిన్ ట్రిప్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వారి ప్రాణానికి వారి జీవానికి దేవుడు మూలం అనుకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ జీవాన్ని ఎందుకు కోరుకుంటున్నాడంటే నీ యొక్క ఇహ సంబంధమైన జీవితం కొరకు, రెండోది నీ ప్రాణానికి మూలమైనటువంటి యెహోవా నీకు ఉండునట్లు. తర్వాత మూడవది, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఇక్కడ మీరు గమనించండి ఆ మొదటి విషయాలు కంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాడు. ఎందుకు నువ్వు జీవాన్ని కోరుకోవాలంటే నీవు యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. అంటే ఈ వాక్యంలో దేవుడు ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఏ వ్యక్తి అయితే జీవాన్ని కోరుకుంటాడో ఆ వ్యక్తికి దేవుణ్ణి ప్రేమించేటువంటి స్వభావం వస్తుంది, దేవుణ్ణి ప్రేమించేటువంటి మనస్సు కలుగుతుంది. రెండవది వాక్యము వినేటువంటి ఆసక్తి కలుగుతుంది. మూడవది దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలన్నటువంటి ఆశతో మనిషి బ్రతుకుతాడు. ఎప్పుడంటే జీవాన్ని కోరుకున్నప్పుడు. జీవాన్ని కోరుకున్నప్పుడు ఒక మనిషి యొక్క జీవితంలో ఇవన్నీ కలుగుతాయి. ఎందుకు ప్రజలు దేవుణ్ణి ప్రేమించటం లేదు? ఎందుకు ప్రజలు దేవుని వాక్యం వినడం లేదు? ఎందుకు ప్రజలు దేవుణ్ణి హత్తుకొని జీవించాలన్న ఆశ లేకుండా బ్రతుకుతున్నారంటే వారు జీవాన్ని కోరుకోవడం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు మరణాన్ని, లోక ఆశలను కోరుకుంటున్నారు. కాబట్టి ఇవేవి మనుషుల్లో కనపడడం లేదు. అయితే ఎక్కడో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పినటువంటి ఆ మాట యేసు ప్రభు తన బోధలో యూదులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని ఎప్పుడు కూడా యూదులు దేవుడు పంపినటువంటి వ్యక్తిగా ఆయన్ను గుర్తించలేదు, దేవుని కుమారునిగా స్వీకరించలేదు. ఎందుకంటే వారు మెస్సయా ఇంకా వస్తాడని కనిపెడుతూ ఉన్నారు. యేసు ప్రభువుని వారు మెస్సయ్యగా చాలామంది అంగీకరించడం లేదు. అందుకే యేసు ప్రభు తన బోధలో పలుమార్లు బోధిస్తూ దేవుడు ద్వితీయోపదేశ కాండములో ఇస్రాయిల్కు చేసినటువంటి బోధను పలుమార్లు యేసు ప్రభు తన బోధలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు యెహోవా మిమ్మును జీవాన్ని కోరుకోమన్నాడు, ఆ జీవము నేనే అని ప్రభు చెప్పాడు యోహాను 14:6. అంటే వాళ్ళకి అర్థం కావడానికి దేవుడు మిమ్మును మీ పితరులను ఐగుప్తు నుండి విడిపించినప్పుడు దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయన్ని హత్తుకొని బ్రతుకున్నట్లు జీవమును కోరుకోమని దేవుడు చెప్పాడు, ఆ యొక్క జీవాన్ని నేనే అంటున్నాడు. అందుకే యోహాను 14:6 ఆయన స్పెసిఫిక్గా వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఆ వాక్యం వింటున్నటువంటి యూదులకు ఆ మాట బాగా అర్థమవుతుంది. అది అందరి కొరకు చెప్పిన మాట కాకపోతే వారికి ఆ యొక్క పాత జ్ఞాపకాలు, తమ పితరులతో యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని యేసు ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యెహోవా మనకు వెలుగును రక్షణను అయి ఉన్నాడని కీర్తనల్లో చెబితే యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అంటే తన యొక్క పర్పస్ని యేసు ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడవాలంటే, ధైర్యంగా బ్రతకాలంటే జీవాన్ని కోరుకోవాలి. ఆ యొక్క జీవము ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది.
పౌలు తిమోతికి రాస్తూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి. కాబట్టి క్రీస్తు యేసులో దేవుడు జీవమును గూర్చిన వాగ్దానం పెట్టాడని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు పాత నిబంధనలో మాట్లాడినటువంటి ఆ యొక్క జీవం క్రీస్తులో ఆయన నెరవేర్చాడు. కాబట్టి క్రీస్తును కోరుకున్న వారు సంతృప్తిగా బ్రతకగలరు, చావుకు భయపడాల్సిన పని లేదు. దేవుణ్ణి ప్రేమించే మనస్సు వస్తుంది, వాక్యాన్ని వినాలన్నటువంటి ఆసక్తి ఉంటుంది, హత్తుకొని అన్యోన్యమైనటువంటి సహవాసం దేవునితో చేయాలనే ఆశ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క జీవాన్ని కోరుకోమంటున్నాడు. యోహాను కూడా యూదులకు ఆ యొక్క పత్రికలు రాశాడు. గమనించండి, యూదులకని మాత్రమే కాదు అందరికీ రాశాడు, కాకపోతే వారికి బాగా అర్థమవుతాయి కొన్ని విషయాలు. వారికి దేవుడు ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. కాబట్టి యోహాను కూడా గుర్తు చేస్తున్నాడు, దేవుడు మనకు జీవాన్నిచ్చాడు, ఆ జీవము యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తులో ఏముందంటే, చాలామంది వాళ్ళ కష్టాలు పోవాలని, వాళ్ళకున్న అప్పులు పోవాలని, వాళ్ళకున్న రోగాలు పోవాలని ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. మంచిదే, కానీ అతి శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయము క్రీస్తులో ఏంటంటే, ఆయన ద్వారా నీవు జీవాన్ని పొందుకోగలవు. ఈ లోకంలో నెమ్మదితో సంతృప్తితో బ్రతికేటువంటి జీవము దేవుడు క్రీస్తులో ఇచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వు కోరుకోవాలి. మన సమస్యల కొరకు ప్రార్థన చేయడము తప్పని నేను చెప్పట్లేదు. అయితే ఈ సమస్యలు పోతే మళ్ళీ ఇంకో సమస్యలు వస్తాయి, అది మానవ జీవితంలో సహజం. అయితే నీకు దేవునికి ఉన్నటువంటి ఆ అనుబంధం, హత్తుకొని జీవించేటువంటి ఆ యొక్క జీవాన్ని నువ్వు కోరుకోవాలి. అతి శ్రేష్టమైనటువంటి అనుబంధాన్ని నువ్వు దేవుని దగ్గర ప్రతిరోజు కోరుకోవాలి. ప్రభా, నీతో నాకు అన్యోన్యమైన సహవాసం కావాలి, నీ జీవము నాలో ఉండాలి, నా జీవితం నీ కొరకు బ్రతకాలి అన్నటువంటి ప్రార్థనను మనం ఎప్పుడు కూడా చేయాలి. అసలు ఈ పాయింట్ మనుషులు ఎవరికి పట్టదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమస్యలు పోవాలి, ఇబ్బందులు పోవాలి. ఈ మధ్యనే టీవీ చూసి కొంతమంది నాకు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పానంటే, మాకు చాలా కష్టాలు ఉన్నాయండి, మా కష్టాలన్నీ తీరిపోయేట్టుగా ప్రార్థన చేయండి అని చెప్పారు. నిజమే, నేను చెప్పానమ్మా, ప్రార్థన చేస్తాను, కానీ బైబిల్ ఒక విషయం చెప్తుంది, కొన్నిసార్లు దేవుడు తన ప్రజలు తనకు సమీపం కావడానికి దేవుడే కష్టాలను కూడా అనుమతిస్తాడని బైబిల్ గ్రంథంలో ఆధారం ఉంది. దేవుడే కొన్ని కొరతలు పెడతాడని కూడా బైబిల్లో ఉంది. కాబట్టి మీరు ఆ ప్రార్థన కూడా చేయండి, ప్రభా మాలో మీకు ఇష్టం కాంది ఏదైనా ఉంటే దాన్ని మీరు తీసేసి మాకు ఈ కష్టాలు పోయేట్టుగా సహాయం చేయండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుడు హన్నాకు సంతు లేకుండా చేసెను అని రాయబడింది బైబిల్లో. అంటే దేవుడే ఆమెకు సంతానం లేకుండా చేశాడంట. అంటే ఆ గొడ్డు స్థితిని దేవుడే చేశాను అని బైబిల్ చెప్తుంది. ఎందుకు చేశాడని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు, ఆమెను ఒక గొప్ప ప్రార్థనా పర్రాలుగా చేయాలనుకున్నాడు. అందుకే ఆమె మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి 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 ఓ గొప్ప ప్రార్థనా పర్రాలు అయింది.
దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితిలోకి ఆమె వచ్చినప్పుడు దేవుడు ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు నీ జీవితంలో పెట్టినాడు. కారణం ఏంటంటే నీవు ఆయన కోరుకున్న ఆత్మీయతలోనికి నువ్వు రావాలి. నువ్వు వచ్చినప్పుడే అవి పోతాయి. దేవుడు అలాంటి సంఘటనలు ఉన్నాయి. సరే మనం ఆలోచన చేస్తాం, పెనిన్న అన్నటువంటి ఆ యొక్క స్త్రీ అంటే ఎల్కానా యొక్క ఇంకొక భార్య, ఆమెకు సంతానం కలిగింది, ఏం కష్టం లేదు, సంతానం లేమి ఆమెకు కలగలేదు, సహజంగానే ఆమెకు బిడ్డలు పుట్టారు, కొరత లేదు, కష్టం లేదు. ఏం ప్రయోజనం? ఆమె యొక్క గర్విష్ఠురాలైపోయి బ్రతుకుతా ఉంది. ఏం ప్రయోజనం? నీ జీవితంలో నీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆత్మీయత లేకుండా బ్రతికితే అది అత్యంత నీచమైనటువంటి గుడ్రాలితనం, అది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. కాబట్టి కష్టాల గురించి బంధుల గురించి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మనం ఈ మాట కూడా చెప్పాలి, ప్రభా నేను నిన్ను హత్తుకొని బతకాలి, నిన్ను ప్రేమించాలి, నీ వాక్యం వినాలి అన్నటువంటి ఆశ మనం కోరుకుంటే, అంటే అప్పుడు దానివల్ల మేం కోరుకుంటున్నాం, ఆయన జీవాన్ని కోరుకుంటున్నాం, ఆ యొక్క స్పిరిచువల్ లైఫ్ని మనం కోరుకున్నప్పుడు తప్పకుండా మిగిలినవి దేవుడు జోక్యం చేసుకుంటాడు. బైబిల్ యేసుప్రభు కొండ మీద చెప్పాడు, మీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. యేసుప్రభు చెప్పాడు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో, మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీకు తెలియను, ఆ ప్రభువుకు తెలియను. కానీ మనం ఏం చేస్తుంటే మనకే తెలుసు దేవుడికి తెలియదు అనుకుంటాం. ఆయనకు తెలుసు. అక్కడ ఒక మాట చెప్పాడు, నేను ఉదయం కూడా కొండ మీద ప్రసంగం నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను, ఎందుకంటే ఆ బోధలో జీవం ఉందని నా నమ్మకం. ఆ బోధ చదువుతూ ఆ బోధ ప్రకారం జీవించాలని ఒక మనిషి ప్రార్థన చేస్తే నిజంగా ఒక జీవం అందులో నుంచి ప్రవహిస్తుంది. అందుకే చాలామందికి యేసుప్రభు యొక్క మాటల పైన ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడెక్కడో అపోస్తుల కార్యం అక్కడ ఇక్కడ వెళ్ళి దానిపైన సంఘ సిద్ధాంతాలు అది ఇట్లా ఇది ఇట్లా అని ఉన్న జీవాన్ని పోగొట్టుకుంటారు. మనం బైబిల్ అంతా చదవాలి, నేను చదవకూడదని చెప్పాలి. అయితే యేసు మాటల్లో జీవం ఉంది. యోహాను సువార్త 6:63 యేసుప్రభు అన్నాడు, నా మాటలు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ఆయన మాటల్లో జీవముంది. నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉంటే ఆయన మాటలు వింటే నీకు జీవం కలిగే విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆ యొక్క జీవాన్ని కోరుకోకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. చాలామందికి దర్శనాలంటే ఇష్టం. దర్శనాలు ఉన్నాయి కాదని నేను చెప్పట్లేదు, కానీ వాక్యం దర్శనానికి అంటే శ్రేష్టమైంది. నీకు ఒక దర్శనం వచ్చి ఆ దర్శనం వాక్యానికి వ్యతిరేకమైతే ఆ దర్శనం తప్పు. కాబట్టి ఏ దేవుని వాక్యం ప్రాముఖ్యమని పేతురు అన్నాడు, మేము ఆయనతో కన్నులారా చూసాం, కన్నులారా ఆయన చేసిన కార్యాలు మేము చూసాం. అయితే ఆయన ఒక మాట అన్నాడు, అంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకుంది. కాబట్టి మనం దేన్ని పట్టుకొని బతకాలంటే ఎవరికో వచ్చిన దర్శనాలని బట్టి కాదు, లేకపోతే నీకు వచ్చిన దర్శనాలని. ఓకే, మంచిది అవి వాక్యానికి అనుకూలమైతే. ఈ మధ్య నేను విన్నాను, థాయిలాండ్ దేశం వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, చాలా ఎగ్జైటింగ్గా ఒక మీటింగ్లో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాకు యేసు ప్రభు 10 సంవత్సరాలకు ఒకసారి ఆయన ముఖం నాకు కనిపిస్తుంది అని ఆయన చెప్తున్నాడు. వినేవాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా వింటున్నారు, అబ్బో ఈయనకు 10 సంవత్సరాలకు ఒకసారి యేసు ప్రభు ముఖమే కనిపిస్తుందంట.
అంటే మనుషులకు అట్లాంటివి ఇంట్రెస్ట్. నేనేం చెప్తానంటే, నీవు కొండ మీద ప్రసంగం చదివితే ప్రతిరోజు యేసుప్రభు ముఖం నీకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ మీటింగ్లో ఉన్న నేను అనుకుంటున్నాను, ప్రభా నేను ప్రతిరోజు నీ ముఖం చూసే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అని నేను చెప్పుకున్నాను. హల్లెలూయా. ఎందుకు 10 ఏళ్ళకు ఒకసారి ప్రతిరోజు కొండ మీద ప్రసంగం చదువు, ఆయన ముఖం నీకు కనిపిస్తుంది, ఆయన ఏం చెబుతున్నాడో నీకు అర్థమవుతుంది, అందులో జీవం ఉంది, ఆ జీవం నీకు కలుగుతుంది. అందుకే యేసుప్రభు మాటలు కంఠాపాఠం చేయమని ఎందుకు మేము ప్రోత్సహిస్తామంటే, యేసుప్రభు చెప్పిన మాట, మా మాట కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడన్నాడు. అంటే అక్కడ ఒక రియల్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది, అప్పుడు నీ ఆత్మీయ జీవితం మారుతుంది, అప్పుడు ఏం కోరుకోవాలో నీకు అర్థమవుతుంది. లేకపోతే పిచ్చి పిచ్చి కోరికలు కోరుకుంటారు. ఇజ్రాయెల్ అట్లే కోరుకున్నారు, కనబడినంతా కావాలనుకున్నారు, అది లేకపోతే బతకలేమనుకున్నారు. ఈరోజు కూడా అంతే, ఎవరు అమ్మాయిని అబ్బాయి ప్రేమించడం వాళ్ళు లేకపోతే బతకలేననుకోవడం, అబ్బాయిని అమ్మాయి ప్రేమించడం బతకలేమనుకోవడం, ఎందుకంటే వారు దేవునిలో సరిగా లేరు కాబట్టి అలాంటి ప్రార్థనలు. దేవునిలో సరిగా ఉంటే ఒక్కటే ప్రార్థన ఏంటంటే, ప్రభా ఏదైనా సరే నీ చిత్తమైతేనే. హల్లెలూయా. నాకెంత ఇష్టమైనా కావచ్చు, నాకెంత ఆసక్తి అయినా ఉండవచ్చు, కానీ నేను ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా నీ చిత్తమైతే. ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకోవడమే, క్రీస్తు మాటలను బట్టి బ్రతకాలని కోరుకోవడమే జీవాన్ని కోరుకోవడం. కాబట్టి ఆ యొక్క జీవం ఆయన బోధలో ఉంది. నీకు ఆత్మీయంగాను వెనక్కి పడిపోయి ఉన్నా, ఈ లోక సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్న పరిష్కారం ఏమిటంటే, యేసు మాటలే. ఆయన సిలువ పైన వ్రేలాడి ఆయన జీవం ఇచ్చి, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆ యొక్క జీవాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. అయితే మనుషులు అర్థం చేసుకోకపోతే అది అర్థం కాదు. అసలు ఇస్రాయేల్ దేశంలో, ఆయన పుట్టిన దేశంలో ఉన్నవారికే అర్థం కాలేదు. నేను ఇస్రాయేల్ దేశంలో పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ యూదుల గురించి నేను విన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుప్రభు మీ దృష్టిలో ఏంటంటే, ఆయన ఒక కార్పెంటర్ కుమారుడని మాకు తెలుసు, ఆయన యూదా మతం విడిచిపెట్టి ఇంకొక మతం స్థాపించాడు అని చెప్తారు వాళ్ళు. అంటే యేసులో ఉన్న జీవము మనిషి చూడడం లేదు. వాళ్ళకి ఇష్టమా కాదా, అది కాదు. ఆయనలో జీవం ఉంది, ఆయన మాటలను కోరుకోవాలి, ఆయన రక్షణలోకి నువ్వు రావాలి, అప్పుడు నువ్వు ధైర్యంగా బ్రతకగలవు. కాబట్టి యేసుప్రభు యొక్క మాటలలో జీవం ఉంది, ఆ జీవాన్ని ఆయన మాటలు మీరు కోరుకోండి. ఆయన చెప్పిన ప్రతి మాటలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. నేను కొండ మీద ప్రసంగం 2 భాషల్లో కంఠపాఠం చేశాను, తెలుగు ఇంగ్లీష్లో. ప్రతిరోజు ధ్యానం చేస్తాను. మనసులో గుర్తుండిపోవాలని ఆ యొక్క వాక్యాలు అప్పుడప్పుడు రాస్తుంటాను. కొండ మీద ప్రసంగంలో ఉన్నది 111 వచనాలు అయినప్పటికీ కూడా అది రాయడానికి నేను ఈ మధ్యనే రాస్తున్నాను, 3 గంటలు టైం పడుతుంది. ఆలోచింప చేసేటువంటి మాటలు, పరిగెత్తి రాయడానికి కుదరడం లేదు. 3 గంటలు సేపు పడుతుంది. చదవడానికైతే 20 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఆ కొండ మీద ప్రసంగం మీరు చదవండి, ధ్యానించండి, అందులో జీవం ఉంది. ఆ జీవం మీకు వస్తే సొలొమోను చెప్పినటువంటి ఆరోగ్యం యేసుప్రభు మాటల్లో ఉంది. ఆయన సామెతలు 3వ అధ్యాయంలో దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునై ఉన్నవని 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. కాబట్టి ఆ యొక్క జీవం, సామెతల్లో ఉన్న జీవం, ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి జీవం, యూదులు
గ్రహించలేనటువంటి జీవం యేసు ప్రభువులో ఉంది. ఆ యొక్క జీవం పొందినప్పుడు మనకు ధైర్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రార్థించుకున్నాం దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీరు ద్వితీయోపదేశ కాండంలో ఇస్రాయేల్తో సెలవిచ్చారు, మీ జీవాన్ని కోరుకోమన్నారు. ఆ విధంగా ఒక వ్యక్తి మీ జీవాన్ని కోరుకున్నప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా బ్రతకగలడని, మిమ్మల్ని ప్రేమించే మనస్సు ఉంటుందని, వారి సంతానం కూడా దీవించబడుతుందని, మిమ్మల్ని హత్తుకొని జీవించేటువంటి ఆత్మీయత కలుగుతుందని మీరు వారికి సెలవిచ్చారు. ఆ జీవము యేసు ప్రభువులో మీరు సర్వ మానవుల కొరకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేనే మార్గమును సత్యమును జీవమని సెలవిచ్చినటువంటి ఆ యొక్క యేసును ఈ లోకములో ఉన్న మనుషులు ప్రార్థించుటకు సహాయం చేయండి. వారి జీవితానికి ఆయన మాత్రమే జీవం ఇవ్వగలడని, ఆయన మాత్రమే, ఆయన మాటల్లో మాత్రమే జీవముందని గ్రహించుటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా మేము మీతో అన్యోన్య సహవాసము కలుగునట్లు మీ మాటలను, మీ జీవాన్ని కోరుకొనుటకు మాకు సహాయము చేయమని, తద్వారా మేము మీకు సాక్షులుగా ఉన్నట్లు సహాయము చేయమని మనవి చేస్తున్నాం. అలాగే మా ప్రభువ, మా జీవితాల్లో మేము ఏది కూడా ఇది కానే కావాలని కోరుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా సహాయం చేయండి. ఏదైనా సరే మీ చిత్తం అయితేనే అన్నటువంటి ఆ మనస్సు మీ ప్రజలకు ఇవ్వండి. యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని 1,000 వాక్యములు కంఠాపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1,000 వాక్యములు కంఠాపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్చే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.